అన్నారు. అదేవిధంగా కొమరోల్లో సీపీఎం పార్టీకి చెందిన అంజమ్మ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, సచివాలయాలు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాలు మూసివేయించారు. అనంతరము నాలుగు రోడ్ల కూడల్లో సమావేశం నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలోని ప్రజా ఆస్తులు కార్పొరేట్ల కట్టబెట్టడం, ఉద్యోగాలను ఊడగొట్టడం, నిరుద్యోగం పెంచడం, ధరలు పెంచడం, కార్మిక హక్కులు, పౌర హక్కులు, మానవ హక్కులు హరించడం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై భారత్ బంద్ నిర్వహిస్తున్నట్టు సిపిఎం నాయకుడు పోసాని రామయ్య అన్నారు. డీజిల్, పెట్రోలు, గ్యాసు, ఈ నల్ల చట్టాలు, రైతుల నల్ల చట్టాలు, పోతే రెండవది కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు విపరీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే విధానాల కోసమై ఈరోజు మేము భారత్ బంద్కు ఈరోజు మేము మద్దతు తెలుపుతూ మన కొమరోలు మండలంలో కూడా ఈరోజు భారత్ బంద్ చేసే విధంగా ఈరోజు మాకు ప్రజలు కానీ మా ఆటో కార్మికులు కానీ ఎటువంటి కానీ ఈరోజు నాయకులు మాత్రము ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చినా కూడా ఆర్ల నాని మంత్రి గారు మేము 1 గంట వరకు సంపూర్ణ మద్దతు ఇచ్చామని అన్నా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు సిపిఎం పార్టీకి సహకరించలేని పరిస్థితి ఈరోజు కానొస్తా ఉంది. అదేవిధంగా వామపక్షాల ఆధ్వర్యంలో నేను నిర్వహించిన